కొంతమంది నల్లగా మా మెడ అంతా నల్లగైందండి, చేతుల కింద నల్లగైందండి, తొడల దగ్గర నల్లగైందని అన్ని మందులు రాస్తున్నామని తిరుగుతుంటారు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే సబ్బు బదులు శుండిపిండి వాడండి. ఆ శుండిపిండి చేసుకునే విధానం ఏంటంటే, ఒక పావు కేజీ నూకలు, 100 గ్రాములు శనగపిండి, 100 గ్రాములు ఉలవపిండి, తులసాకు, దానిమ్మకాయ తొక్కలు, నిమ్మకాయ తొక్కలు, భావాంచాలు, గంధకచ్చూరాలు బయట దొరుకుతాయి, అవన్నీ తెచ్చి ఇందులో వేసి పొడి చేసి పెట్టుకొని సబ్బుకు బదులు ఈ శుండిపిండి వాడితే ఆ నలుపు పోతుంది. ఇంకా నలుపు పోని వాళ్ళు ఉంటే పుదీనా ఆకు కానీ, దోసకాయ కానీ, బొప్పాయికాయ కానీ ఆ గుజ్జుతోని రాసుకొని ఒక గంట సేపు కూర్చున్నాక ఈ శుండిపిండితో స్నానం చేస్తే ఈ మెడ నలుపులు, చేతుల కింద నలుపులు, తొడల దగ్గర నలుపులు, ఈ మన కాళ్ళు ఉంచే దగ్గర నలుపులు, చీలమండల దగ్గర నలుపులు, చేతులు పైన నలుపులు అన్నీ కూడా తినిపోతాయి. భావాంచాలు, గంధకచ్చూరాలు, నూకలు, ఉలవలు, శనగపిండి వేసి చేసుకోవాలి. అయితే ఈ పిండి రుద్దుకున్నప్పుడు, స్నానం చేసినప్పుడు కింద కాళ్ళు జారుతాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా రుద్దుకున్నాక 2 చెంబులు నీళ్లు పోసుకునేదాకా జాగ్రత్తగా ఉండి తర్వాత ఏది వేసుకున్నా ఇబ్బంది లేదు. ఆడవాళ్ళల్లో 50 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కింద పడితే ఏదో పార్ట్ విరిగిపోతుంది, ఎందుకంటే ఆస్టియోపొరాసిస్, కాల్షియం శాతం తగ్గిపోతుంది పిల్లల్ని కానీ, ఈ వాళ్ళ శరీరంలో తయారైన కాల్షియం అంతా పిల్లలకి వెళ్ళటం వల్ల ఆ టైంలో ఎక్కువ కాల్షియం వాళ్ళకి ఖర్చు అవుతుంది కాబట్టి తొందరగా ఎముకలు బోలు వచ్చేస్తాయి. అందుకనే వాళ్ళు రోజు కంపల్సరీ 1 లీటర్ 1/2 లీటర్ పాలు శరీరంలోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి. అది మజ్జిగ రూపంలోనా, పాల రూపంలోనా, పాలతో చేసిన పదార్థాల రూపంలోనా, మాత్రల ద్వారా వచ్చేదానికన్నా ఆహారం ద్వారా వచ్చే కాల్షియం శరీరానికి పడుతుంది. అందులో క్యాబేజీ, గోరుచిక్కుడు, పొట్లకాయ, సొరబీర, క్యారెట్, దానిమ్మ ఇవి ఎక్కువ తీసుకుంటూ కొబ్బరి ఎక్కువ తీసుకుంటే కాల్షియం సరిపడా ఉంటుంది. నెమలి చెట్టు, నెమలి చెట్టు అనగానే ఏంటంటే పల్లెటూళ్ళలో మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఈ తొక్క తీసి మోకాళ్ళకి కట్టుకునేవాళ్ళు, తెలియక కట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇది కట్టిన చోట తొక్క ఊడిపోయి కురుపు అవుతుంది. ఇది వాడే విధానం అది కాదు. ఈ నెమలి చెట్టు ఏంటంటే ఆకులు మెత్తగా నూరేసి ఒక వెల్లిపాయ వేసి మెత్తగా గుజ్జులాగా చేసుకొని ఆనకాయలు అవుతుంటాయి, ఆయనల దగ్గర కనంగా ఇది వేసి కట్టుకొని ఒక గంట గంటన్నర సేపు తర్వాత కొద్దిగా చిమచిమ అని మంట వచ్చినప్పుడు తీసేస్తే ఆయనకాయలు అట్లా 2-3 కట్లు కట్టాక ఆయనలు ఉండవు, మొత్తం లోపల ఉన్న కుచ్చుతో సహా ఊడిపోతాయి. తర్వాత ఈ నెమలి చెక్క చెక్క తీసి 1 లీటరు 1/2 లీటరు నువ్వుల నూనెలో 1/2 లీటరు 1/2 కేజీ సుమారు చెక్క తీసి దాంట్లో చిన్న చిన్న ముక్కల కింద కొట్టి పొయ్యి మీద పెట్టి బాగా మరిగి 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 మరిగాక ఆ 1/2 లీటర్ నూనె 1/2 లీటర్ అవుతుంది. ఆ నూనె చల్లారాక వడకట్టుకొని ఆ నూనె గడ్డల మీద రాసినా గడ్డలు కరిగిపోతాయి. మొలలు వ్యాధితో బాధపడేవాళ్ళు ఫిస్టులా బగంధరం మొలలు బయటకు వస్తున్నాయి, లోపలికి ఉంటున్నాయి, కురుపులు అవుతున్నాయి, మానటం లేదు అనేవాళ్ళు ఈ నూనె కనుక పైన అప్లై చేసుకుంటే ఎక్కడైతే బాధ ఉందో అక్కడ రాసుకోవాలి. దీన్ని గడ్డలు ఉన్నవాళ్ళు గడ్డల మీద రాసుకోవచ్చు, మొలలు ఉన్నవాళ్ళు మొలలు ఉండగా రాసుకోవచ్చు, ఫిస్టులా ఉన్నవాళ్ళు అక్కడ రాసుకొని గంట సేపు కదలకుండా పడుకుంటే అది లోపల కండ పోసుకొని వచ్చి పుండు మానే ఆస్కారం ఉంది. తర్వాత ఈ నెమలినారు చెక్క అనేది క్యాన్సర్ మందులో, క్యాన్సర్ ఉంది అని డిక్లేర్ అవ్వగానే నెమలినారు చెక్క 50%, కానుగా నల్లతుమ్మక 50%, ఈ 3 చెక్కలు కలిపి పౌడర్ చేసి ఉదయం స్పూను, సాయంత్రం స్పూను, 1 గ్లాసు నీళ్ళలో 1 స్పూన్ పౌడర్ వేసి పొయ్యి మీద పెట్టి మరిగాక దింపి చల్లారాక వడకట్టుకొని ఉదయం సాయంత్రం తాగితే క్యాన్సర్ వ్యాధి పెరగకుండా బాధ లేని జీవితం గడపచ్చు. క్యాన్సర్ తగ్గుతుందని చెప్పలేం కానీ క్యాన్సర్ ఉన్నవాడికి బాధలు ఉండవు ఇది చేయటం వల్ల. ఈ నెమలి చెట్టు మనకి శీతాకాలం రోజుల్లో బాగా చలి పెడుతున్నప్పుడు దీనికి బాగా పురుగులు పట్టుకొని ఉంటాయి. ఆ పురుగులు ఎంత హెల్దీగా ఉంటాయంటే వాటిని మనం దగ్గరికి భూతద్దంలో పెట్టి చూస్తే ఏ పురుగు కూడా అన్నీ ఒకే సమానంగా ఉంటాయి, చిన్నది పెద్దది లావుగా పొట్టిగా ఉండవు. అంటే ఈ చెక్క తిని అంత గొప్పగా జీవనం సాగిస్తున్నాయి. అయితే మనం తినడానికి పనిచేయదు, ఇది పైన రాసుకోవడానికి దానికి పనిచేస్తుంది. చెక్కని నీళ్ళలో వేసి మరిగించుకొని తాగితే మటుకు క్యాన్సర్ గడ్డలకి, క్యాన్సరు వ్యాధితో బాధపడే వాళ్ళకి బాధల్ని విముక్తి చేసే చెట్టులో 100%లో 50% ఈ చెక్క వాడతాం కాబట్టి ఇది పనిచేస్తుంది. కుప్పెంట అంటే దీన్ని కొన్ని ఊళ్ళల్లో మురుకొండ అంటారు, కొన్ని ఊళ్ళల్లో మార్కొండ అంటారు, కొన్ని ఊళ్ళల్లో పిప్పెంట, కుప్పెంట, మురుకొండాకు,
ఇట్లా దేనికి 4-5 చేర్లు. ఇది ఎంత గొప్పదంటే B6 B12 డైరెక్ట్ బాడీలోకి వెళ్తుంది. ఈరోజు 2 ఆకులు మనం కూరల్లో పప్పుల్లో కొత్తిమీర కరివేపాకు వేసుకున్నట్టు వేసుకోవచ్చు ఒకటి. తర్వాత పాము కాటు జరిగింది అన్న మనిషికి దగ్గరలో ఈ చెట్టు ఉంది, 2 ఆకులు నలిపేసి కంట్లో గన్నం పెడితే విషం విరుడ మొత్తం న్యూట్రల్ అయిపోతుంది. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళేదాకా వాడికైతే ప్రాణాపాయం జరగదు, అసలు ఈ మందుతోనే విషం విరుడవుతుంది. అంత గొప్పతనం ఈ కుప్పెంటలో ఉంది. తర్వాత ఈ ముట్టుచోల నొప్పితో బాధపడుతుంటారు ఆడవాళ్ళు. మెన్సెస్ డేట్ వచ్చినప్పుడు కడుపు నొప్పి వచ్చి కింద మీద డొల్లి పడుతుంటారు. ఈ ఆకులు ఒక 6 ఆకులు తీసుకొని 2 మిరియాలు వేసి నూరి మాత్ర కట్టి వేసుకుంటే జీవితకాలంలో మళ్ళీ కడుపు నొప్పి రాదు. ఒక్కసారి చేస్తే చాలు. ఈ ఆకు మిరియాలు నూరి వేసుకున్న రోజు మటుకు మజ్జిగనం తినాలి. మామిడి చెట్టు అనగానే మామిడికాయలు మనం పప్పులు వేసుకుంటాం, పప్పు బాగుంటుంది, మామిడికాయలు తింటాం, మామిడికాయ రసం తాగుతాం అని అంటాం. అట్లా కాకుండా మామిడికాయలు సీజన్లో తప్పితే ఉట్టప్పుడు దొరకవు కాబట్టి ఇది సీజన్తో సంబంధం లేకుండా అన్ని రోగాలకి అన్ని సార్లు అన్ని నెలల్లో దీన్ని వాడుకోవచ్చు. మామిడి చెట్టు పూత వచ్చినప్పుడు మామిడి పూత కింద రాలుతుంది, ఒక బస్తా లాంటిది వేసుకొని ఆ పూతను కలెక్ట్ చేసుకొని వేప పూతను కలెక్ట్ చేసుకొని ఈ 2 పూతలు ఎవరైతే తింటారో వాళ్ళకి రోగమే రాదు. అసలు శరీరాన్ని మొత్తం సిస్టమ్ని డిజార్డర్ మొత్తం ఆర్డర్ చేయగలిగే శక్తి మామిడి పూతకి వేప పూతకి ఉంది. ఈ 2 పూతలు కలిపి కనగా రోజు చిట్కడి వేసుకుంటే సీజన్లో వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకొని కారపొడిలాగైనా ఉట్టిపొడైనా మనం వేసుకోగలిగితే శరీరంలో వాత పిత్త కపాలని మూడింటిని కూడా కంట్రోల్గా ఉంచుతాయి. తర్వాత మామిడి ఇగురాకులు తెల్ల మనం చెట్టుకి ఇగురాకు వచ్చే ముందు ఎర్రగా వస్తాయి ఆకులు. ఆ ఆకులు నూరి మనం కంఠానికి రాసుకుంటే గౌదబిళ్ళలు టాన్సిల్స్, గౌదబిళ్ళలు కరిగిపోతే టాన్సిల్స్ అసలు మొత్తం రెగ్యులర్గా ఆకు దొరికిన కాళ్ళు రాసుకుంటే టాన్సిల్స్ ఉండవు. తర్వాత ఈ మామిడి చెట్టు చెక్క బెరడు తీసి ఆ బెరడు రోట్లో వేసి దంచి ఒక గ్లాసు నీళ్ళు పోసి పిసికేస్తే తెల్లగా పాలలాగా వస్తాయి. ఉదయం 1 గ్లాసు సాయంత్రం 1 గ్లాసు 3 రోజులు దాగలిగితే ఓవర్ బ్లీడింగ్తో బాధపడేవాళ్ళు గర్భసంచికి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సెట్ చేయగలిగే శక్తి మామిడి చెక్కకు ఉంది. ఇది మన పూర్వీకులు ఆచరించి అనుభవించి అనుభూతి పొంది వాళ్ళు మనకు తెలియజేశారు. 14వ శతాబ్దం నుంచి దీన్ని వాడుతున్న వాళ్ళు ఆ పరంపర వైద్యం వైద్యశాస్త్రంలో పుస్తకాల్లో రాసింది, తాళపత్రాల్లో రాసింది. గురువులు విద్య నేర్పేటప్పుడు ఈ మామిడి చెక్క గురించి కంపల్సరీ చెప్తారు. ఎందుకంటే ఆడవాళ్ళు వచ్చే తెల్లబట్ట ఎర్రబట్ట వ్యాధికి మామిడి చెక్క అమోఘంగా పనిచేస్తుంది. తర్వాత మామిడి ఆకులు మనం తోరణాల కింద ఇళ్ల ముందు కడుతున్నాం. ఎందుకు కడుతున్నామో చాలామందికి తెలియదు. తోరణం కట్టామని అంటారు. పూర్వం రోజుల్లో ఒక రకమైన వైరస్ మనకి కొన్ని నెలల్లో కొన్ని వైరస్లు ఇటు అటు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ చేసేటప్పుడు ఆ వైరస్ మనకి సోకకుండా ఉండటం కోసం ఈ మామిడాకుని గుమ్మల్లో కట్టుకోవటం వల్ల ఈ వైరస్ని ఇది ఆకర్షించి లోపలికి రానియకుండా కాపాడేది. పూర్వం రోజుల్లో మర్రాకులు కట్టేవాళ్ళు, వేపాకులు కట్టేవాళ్ళు, జువ్వాకులు కట్టేవాళ్ళు. మర్రి, మేడి, రావి, జువ్వి, గంగరావి అనేవి పంచవల్కాలు. వీటికి పూత ఉండదు, ఆ కాతకాయటం రాలిపోవటమే. ఈ 5 ఆకుల్లో ఏవైనా కట్టేవాళ్ళు అవి చెట్లు దూరం అయిపోయి దొరకట్లేదు కాబట్టి మామిడాకు. తర్వాత వేపాకు, కొన్ని ఏరియాల్లో జువ్వాకులు కడతారు, కొన్ని ఏరియాల్లో మర్రాకులు కడతారు. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా ఈ ఆకుకి ఆ శక్తి ఉంది. తర్వాత మామిడి ఆకులు పొగ వేసి ఆ పొగ పీలిస్తే ఎక్కిళ్ళు వచ్చే వాళ్ళకి ఎక్కిళ్ళు తగ్గుతాయి. మనకి కొంతమంది తేనుపులు వస్తుంటాయి ఆకుండా. వాళ్ళు ఈ మామిడి ఆకు ఘనంగా 4 ఆకులు కోసి కొద్దిసేపు ఉంటే ఎండిపోతాయి ఆకులు, స్టిఫ్ అవుతాయి. ముక్కలు ముక్కలు చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో వేస్తే పొగ వస్తుంది. ఆ పొగ పీలిస్తే ఎక్కిళ్ళు తగ్గుతాయి, తేనుపులు తగ్గుతాయి. తర్వాత ఈ మామిడి ఆకు ఇంట్లో వేపాకు, ఆవాలు, మామిడాకు 3 కలిపి పొగేస్తే దోమలు ఉండవు, చిన్న చిన్న క్రిమికీటకాలు ఇంట్లో ఉండే ఆస్కారం లేదు. ఈ మామిడికాయలు వచ్చే సీజన్లో నుంచి మామిడికాయ పిండబడ్డ దగ్గర నుంచి మామిడి పళ్ళు వచ్చేదాకా మామిడికాయలు ఎవరైతే రెగ్యులర్గా తింటారో వాళ్ళకి క్యాన్సర్ రాదు. క్యాన్సర్ రాకుండా ఉండగలిగే శక్తి మామిడి ఇవ్వగలిగినంత ఇంకొక పదార్థం కానీ ఇంకొక పండుగ కానీ ఇచ్చే ఆస్కారం లేదు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి
vahinimedia@gmail.com. నమస్తే. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి vahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.